గుంటూరులో టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణతో మాజీ మంత్రి గంట భేటీ అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు టీడీపీ బలోపేతపై చర్చించినట్లు తెలుస్తోంది. గుంటూరుకు వచ్చిన గంట శ్రీనివాసరావు, మాజీ మంత్రులు, టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, ప్రతిపటి పుల్లారావుతో చాలాసేపు సమావేశమయ్యారు. మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో విపక్షాల ఓటు బ్యాంక్ బలపడిందని, టీడీపీకి అనుకూలంగా ఉందని, రానున్న రోజుల్లో ఓట్లు చీలకుండా ఉండేలా చూడడమే తమ వ్యూహమని గంట స్పష్టం చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత చాలా ఉందని, మూడు రాజధానుల అంశంపైన ప్రభుత్వం తీరుకు ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ప్రజలు వ్యతిరేకించారని అంటున్నారు. రాజధాని దాని మీద ఒక రిఫరెండం అని చెప్పని మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కలగడం జరిగింది. ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకో ఒకరు చెప్పడం కాదు, స్వయాన వైసీపీ పార్టీ ఇన్ఛార్జి ఎవరైతే అక్కడ ప్రజలు సుబ్బారెడ్డి గారు ఉన్నారో ఆయన ఎలక్షన్స్ ముందు ఇవి సెమీఫైనల్ ఎలక్షన్స్. అట్లాగే ప్రత్యేకించి మేము విశాఖపట్నం రాజధాని తెస్తున్నాం అనే విషయం మీద ప్రజలు ఒక రెఫరెండం ఇవ్వబోతా ఉన్నారు. ఈ ఎన్నికల ద్వారా ఆయన చెప్పిన తర్వాత ఆ రిజల్ట్ చూసాం. మరి మేము పెట్టిన అభ్యర్థి చిరంజీవి గారు అత్యధిక మెజార్టీతోటి గెలవటం, దాంతో ప్రజల యొక్క మద్దతు అక్కడ రాజధానికి ఏదైతే వైసీపీ వాళ్ళు చెప్పారో దానికి లేదనేది స్పష్టంగా అర్థమైంది. అంతేకాదు ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా అధికార పార్టీ అనేక రకాల అక్రమాలకి పాల్పడింది. ఫస్ట్ ముందు గ్రాడ్యుయేట్లు కాని వాళ్ళని ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు సిక్స్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్లుగా వాళ్ళని దొంగ ఓట్లు నమోదు చేయించింది ఫస్ట్. ఆ తర్వాత వెండి కాయిన్లు పెంచారు ఎలక్షన్ టైంలో, 2000 రూపాయల నోట్లు ఇచ్చారు, రకరకాల ప్రలోభాలు పెట్టారు, ఒత్తిళ్లు తెచ్చారు. సాక్షాత్ ఒక మంత్రి అయితే ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి అధికార ప్రభుత్వానికి ఓట్లు వేయరో వాళ్ళు మాకు తెలుస్తారు, తెలిసిన తర్వాత రేపు మీకు ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తామని చెప్పి కూడా డైరెక్ట్గా థ్రెటన్ చేశారు. అయినప్పుడు కూడా ప్రజలు ఏమాత్రం ఇవన్నీ కూడా కేర్ చేయలేదు. ఒక స్పష్టమైన తీర్పు అంటే ఏదో మిగతా చోట్లగా నేరుగా కూడా రాకుండా 30,000 మెజార్టీతో అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిరంజీవి గారిని గెలిపించారు. చిరంజీవి గారు కూడా మిగతా వైసీపీ వాళ్ళ అభ్యర్థిలాగా 6 నెలల ముందు క్యాండిడేట్ మేము పెట్టలేకపోయాం. మేము కేవలం 1 మంత్లో ఫిబ్రవరి 1వ తారీఖు క్యాండిడేట్ అనౌన్స్ చేస్తే మార్చి 13 ఎన్నిక కేవలం 40 రోజులు ఎన్నిక చేస్తే అంత భారీ మెజార్టీతోటి గెలవడం జరిగింది. ఇది ఒక స్పష్టమైన సిగ్నల్ ప్రభుత్వం మీద వ్యతిరేకత, అలాగే తెలుగుదేశం పార్టీ పట్ల అనుకూలత. దాంతోపాటు వాళ్ళు చెప్పిన సెమీఫైనల్ సెండకులు, దాంతో రాజధాని అన్ని ఇష్యూలకు కూడా ఒకే ఆన్సర్ ఇచ్చారు ఎన్నికల్లో స్పష్టంగా తెలుగుదేశం పార్టీ. ఎన్నికలకు ముందు మాత్రమే పొత్తుల గురించి మాట్లాడుకుంటామని గంట తెలిపారు. 2019లో వైసీపీకి 50% పైగా ఓట్ షేర్ వస్తే మొన్న 30% మాత్రమే వచ్చిందని, టీడీపీ ఇతర విపక్షాల ఓట్లు చీలకుండా ఉంటే టీడీపీ గెలుపు ఖాయమని అన్నారు. ఇప్పుడు ఇటీవల జరిగిన ఎన్నికలే మూడు రాజధానులకి అనుకూలంగా లేదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపించారు. 10 లక్షల ఓట్లు పట్టభద్రులు, మిడిల్ బిలో మిడిల్ క్లాస్ వాళ్లే ఓట్లేశారు. అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఓటుగా నమోదు కూడా చేసుకోలే, ఓటుకు కూడా రాలేదు. బిలో మిడిల్ వచ్చి ఓటు స్పష్టంగా ఇచ్చిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటే రేపు ఆ డిపాజిట్లు కూడా పులివెందులు కూడా ఓడిపోతాడు. అది ప్రభుత్వం పెట్టినటువంటి క్యాంపు, ప్రభుత్వం మెయింటైన్ చేస్తున్న క్యాంపు, ప్రజలు మెయింటైన్ చేస్తున్నది కాదు, అది ప్రభుత్వం మెయింటైన్ చేస్తున్న క్యాంపు. నిన్న జరిగిన దాడి కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్తోనే జరిగినటువంటి దాడి. ఆ విధంగా ఏంటంటే అమరావతి ఏకైక రాజధాని. ఏపీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ సీనియర్ నేత బొండా ఉమా ధ్వజమెత్తారు.